భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథల్లో అత్తగారు ఆవు పేడ విందాం. ఈ సంవత్సరం పంట పండాల్సినంత పండకపోగా చాలా తక్కువగా పండటం మా అత్తగారికి చాలా ఆందోళన కలిగించింది. దీనికి కారణం ఏమిటో తక్షణం కనుక్కోవడానికి పంట వ్యవహారం చూసే గోపాల్ని పిలిచారు. గోపాల్ వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. ఏమిట్రా, ఈ సంవత్సరం పంట ఇంత తక్కువ పండింది, ఇట్లా ఎన్నడూ జరగలేదే, కారణం? గోపాల్ గొంతు సర్దుకుని, అదేనండి అమ్మగారు, ఎరువు లేదు పొలానికి, ఎరువు చాలల, అసలు కారణం అది. ఎందుకు చాలలేదురా, ప్రతి ఏటా తోటలో ఎరువు చాలక బయట కొనుక్కుని వేస్తున్నాం కదా. కొనేవాళ్ళం అమ్మగారు, కానీ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కొనలేదు. పోయిన సంవత్సరం మరి సుమారుగానే పండింది కదరా, మరి ఎరువు వేయలేదంటావే? అవునమ్మా, పోయిన సంవత్సరం పంట అంతకుముందు వేసిన ఎరువుల సారం కాస్తో కోస్తో ఉండి సుమారుగా పండింది. రెండో పంట నువ్వులేసాము, మిగిలిన కాస్త సారం నువ్వు పంట లాగేసింది. ఈసారి ఈ పంటకు మన తోటలో ఎరువు కొద్దిగా ఉంటే వేసాను, బయట కొందామంటే దొరకలేదు. బయట దొరకపోవడం ఏంట్రా, మనకు మామూలుగా ఎరువులు అమ్మేవాళ్ళు ఏమయ్యారు? వాళ్ళేం కాలేదమ్మా ఉన్నారు, కానీ ఎరువు లేదు వాళ్ళ దగ్గర. మా అత్తగారికి ఓర్పు నశించింది. ఎందుకు లేదు అజ్జప్పు? పచ్చిపేడకే డిమాండ్ ఉందమ్మగారు. అంటే పచ్చిపేడే పొలాలకు వేస్తున్నారా? పొలాలకు కాదమ్మా, పోస్టర్లకి. పోస్టర్లు ఏమిటిరా, సినిమా వాళ్ళకి పేడెందుకురా? వాళ్ళకి అక్కర్లేదమ్మా, వాళ్ళ మొహాలకి కావాలి. ఏమిటి, వాళ్ళ మొహాలకి పేడ కావాలా? అయ్యో పెద్దమ్మగారు, మీకు అర్థం కాదేంటి, బయట రోడ్ల మీద గోడలు కంటించే సినిమా పోస్టర్లలో వాళ్ళ మొహాల మీద జనం పేడ ముద్దలే కదమ్మా వేస్తూ ఉంటారు. ఓహో అదేనా, మొన్న నేను గుడికెళ్ళి వస్తూ చూసా, గోడల మీద ఏవో సినిమా పోస్టర్లు, వాటి నిండా ముద్దలు ముద్దలుగా మొహాలు కనపడకుండా ఉంటే, ఇప్పుడు వచ్చే సినిమాల్లాగే ఆ పోస్టర్లు కూడా అలా కొత్త తరహాలో వేశారేమో అనుకున్నా. అయితే అదంతా పేడన్నమాట. అవునమ్మా, ఆ పోస్టర్ల మీద వేయటానికే పేడ బంగారంలా కొనుక్కుపోతున్నారు. అట్లా కొనుక్కుని వెళ్ళి వేస్తారేంట్రా పేడ? అవునమ్మా, మామూలుగా ఎరువుకు మనం తక్కువ ఇస్తాం, వాళ్ళు పేడకే ఎక్కువ డబ్బిస్తామంటే అమ్మకేం చేస్తారు? అసలు ఇన్ని గొడ్ల పేడకి ఎంత అని కాంట్రాక్ట్ తీసుకెళ్తా ఉంటంటే, వారి వీళ్ళ అఘాయిత్యం గోల, పేడకంత గిరాకీ పెరిగిందా? అవునమ్మా, సినిమా విడుదలైందంటే పేడకు డిమాండ్ అన్నమాటే. ఈరోజు సినిమా విడుదలైందంటే దాని పోస్టర్లు వేస్తారు కదా, మర్నాడే మరొక సినిమా విడుదలవుద్దనుకోండి, ఆ సినిమా పోస్టర్లు ముందేసిన పోస్టర్ల మీద అంటిస్తారు అర్ధరాత్రి ఆడ. అట్లాగా అయితే మొదటివాడి కడుపు మండదు మరి? మండుద్ది, అందుకే పేడ రెడీగా పెట్టుకోమంటాడుగా. అసలు జనంలో రెండు భాగాలు ఉన్నారు, ఒకవైపు వాళ్ళకి ఒక యాక్టర్ అంటే ఇష్టం, ఇంకో వైపు వాళ్ళకి ఇంకో యాక్టర్ అంటే ఇష్టం. ఈ వైపు వాళ్ళు ఆ వైపు యాక్టర్ మొహం మీద పేడ ముద్దలేస్తే, ఆ వైపు వాళ్ళు ఈ వైపు యాక్టర్ మీద పేడ ముద్దలేస్తారు. అబ్బో అబ్బో, ఎంత పేడ ఎంత పేడ! మా చిన్నప్పుడు మా ఊర్లోని కామును పండుగలు చేసేవాళ్ళం, దాన్నే ఉత్తరాది వాళ్ళు హోళీ అంటారు. ఏదో పిండిలో రంగులు కలిపి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు పూసుకునేవారు. అది చూశాను కానీ ఇది ఎక్కడా చూడలేదురా, ఇదేదో పేడ హోళీలాగా ఉందే. ఎంతెందుకమ్మా, మన ఎదురింటి అహ్మద్ గొడ్లు పెట్టుకుని పాల వ్యాపారం చేస్తున్నాడు కదా, ఈ రెండేళ్లలో పేడ మెండ డబ్బుతో మరొక 5 గొడ్లు కొన్నాడు. అవురా, పేడకింత దశ పడుతుందని కల్లో కూడా అనుకోలేదురా. అందుకే మన పని మనిషి పిడక వ్యాపారం మానేసింది, పేడ దొరకనే కాబోలు. ఇంకేం పిడకలమ్మా, పోస్టర్ల మీద పడ్డ పేడ కాస్త ఎండగానే ఎవరికి కనిపించింది వాళ్ళు లాక్కుని పోతా ఉన్నారు పొయ్యిలోకి. మిగిలిన పోస్టర్ ఆవు కాగితాలు, ఆవులు మేకలు గోడల మీద ఉన్నాయని లాగి తినేసిపోతున్నాయి. శ్రీరామచంద్ర, ఆ సినిమా వాళ్ళు ఏం పాపం చేశారో, ఏ అమ్మగన్న బిడ్డలో పాపం, వాళ్ళ మొహాల మీద అట్లా పేడేసి మేకలు తిని, అయ్యో అయ్యో. ఏమైనా సినిమా వాళ్ళు చాలా పుణ్యం చేశారు కదమ్మా, వాళ్ళ ఫోటోలు పెట్టుకుని దేవుళ్ళ మాదిరిగా పామర జనం చూస్తారే, దానికి ఏమంటారు? అనేదానికే ఉందరా, జమా ఖర్చులాగే దేనికదే, వాళ్ళు పూర్వజన్మలో చేసిన పుణ్యం అట్లా దేవుళ్ళలాగా ప్రజలు కూల్ చేయుట్టు చేస్తోంది. అలాగే పూర్వజన్మలో చేసిన పాపం ఇట్లా వీళ్ళ మొహాల మీద పేడ ముద్దలు వేయిస్తూ మేకల చేత పీకిస్తోంది. అన్నట్టు పేడంటే గుర్తొచ్చింది, అసలు సంగతి మర్చిపోయాను రోయ్, రేపో మాపో మళ్ళీ పొలం దున్ని వేరుశనగ వేయాలన్నాను కదరా, ఎరువు సంగతి ఏం చేస్తా మరి, ఏం చేయకపోతే ఈసారి బొత్తిగా పండేటట్లేదు రోయ్. అదేనమ్మా ఆలోచిస్తా ఉన్నా, ఇక ఎక్కడ దొరక్కపోతే బండి కట్టుకుని వెళ్ళి ఆయన కాడికి ఆ సినిమా పోస్టర్ల మీద ఎండిన పేడ ముద్దలే లాక్కొచ్చేస్తా అని గోపాల్ అంటూ ఉండగా, ఆరిపీడుగా
ఈడెవడో గట్టివాడే దొరికాడే, పోనీ సంగీతాన్ని ఎరువుగా ఉపయోగించి పండిద్దాం కక్కి అంటూ వరండాలో చెప్పులు విడిచి లోపలికి వచ్చాడు మా అత్తగారితో చిన్నప్పుడు చదువుకున్న తట్టాచార్ల గారి మనవడు శ్రీపాదం. ఒరే పాదం, ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి కనిపించావరా, ఇదేరా రావటం, అంతా బాగున్నారా? ఈ ఊర్లో నాది ఒక చిన్న కచేరీ ఉంది, అలాగే మిమ్మల్ని చూసి వెళ్ళొచ్చని వచ్చాను. అట్లాగా అయితే బాగా పట్టుదలగా సంగీతం సాధన చేస్తున్నావన్నమాట. నువ్వు చిన్నప్పటి నుంచి సంగీతం పిచ్చితో చదువు వెనకబడేసావని మీ తాత చెప్తూ ఉండేవాళ్లే, మొత్తానికి కచేరీలు చేసేదాకా వచ్చావన్నమాట. బేష్ బేష్ అన్నట్టు నీతో కూడా ఇంకో సంగీతం పిచ్చి దొక్కుతుండేది మా అన్నమనవరాలు శ్రీలక్ష్మి, గుర్తుందా? లేకే చిన్నప్పుడు శ్రీలక్ష్మికి పిల్లారి గీతాలు నేనేగా నేర్పాను. ఎక్కడుంది ఈ మధ్య లక్ష్మికి పెళ్ళయిందని తాత అంటుంటే విన్నాను. పెళ్ళి కావడం ఏంట్రా, ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉంటుంది, దాని మగుణ్ణి ఆ మధ్య ఈ ఊరికే బదిలీ చేశారు, మొన్ననే పుట్టింటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేదని చూసి రావడానికి ఇప్పుడు 12 గంటల బండిలో వచ్చేస్తుంది, సరిగ్గా సమయానికి వచ్చావు. పిల్లలు అయినా సరే దానికి ఇంకా సంగీతం పిచ్చి వదలలేదురా, ఇంకా నేర్చుకోవాలని ఎంత పాకులు ఆడుతుందో చెప్పడానికే లేదు. ఇప్పుడు వస్తూనే నిన్ను చూసిందంటే చాలు, ఇక్కడి నుంచి నిన్ను కదలనివ్వదు, సంగీతం చెప్పమని నీ ప్రాణాలు తీస్తుంది చూడు. దానికేం చెప్తాను, నేను ఊరికెళ్ళి చేసేది ఏమీ లేదు, బ్రహ్మచారి గాన్ని ఎక్కడున్నా ఒకటే. సంగీతం బాగా శ్రద్ధగా పట్టుదలగా నేర్చుకునే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి నేర్పించడం నాకు సరదా. శ్రద్ధేమిటి, దానికి సంగీతం అంటే ఎంత ప్రాణమో నీకు తెలియదు, అది వంట చేస్తున్నా, పిల్లలకు నీళ్లు పోస్తున్నా, ఏ పని చేస్తున్నా పాడుతూనే చేస్తూ ఉంటుంది. అది సంగీతం నేర్చుకోవడం దాని మొగుడుకు ఇష్టమే, పాపం దాని సరదాకు తగినట్టు అదృష్టం కలిసి రాలా. ఇప్పటికీ 4 మాస్టర్లు పోయారు. ఎక్కడికి పోయారు అన్నాడు గుండె గతుక్కుమన్న శ్రీపాదం వెలవెలబోతూ. ఎక్కడికన్నా పోతే బాధే లేదురా, మొదట ఒక ఆయన్ని పెట్టారు బాగా విద్వాంసుడు, పాఠాలు మొదలెట్టాడు పాపం, వారం కూడా కాల సైకిల్లో వస్తూ లారీ కింద పడ్డాడు. రెండో ఆయన కూడా మంచి పాఠకుడే, 4 రోజులు చెప్పారో లేదో టీబీ వచ్చి మదనపల్లికి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలా. మూడో ఆయన దానికి సంగీతం చెప్పడానికి బయలుదేరి వస్తుండగానే బస్ కింద పడ్డాడు పాపం. ఇక 4 ఆయన అని చెప్పడం మొదలెట్టి 4 రోజులు కూడా తిరగకుండానే ఒకరోజు గుండె ఆగి ఆసుపత్రిలో పోయాడు అని అత్తగారు చెప్తుంటే శ్రీపాదం ముఖంలో కత్తి వేటుకుని ఎత్తురు చుక్కలేదు, ఒళ్ళంతా చెమటలు బట్టి భయంతో బిగుసుకుపోయాడు కుర్చీలో. అన్నట్టు మాటల్లో మర్చిపోయాను, కాళ్ళు కొడుకురా వెళ్ళి భోంచెద్దు కానీ, శ్రీలక్ష్మి వచ్చే వేళయింది. అబ్బే నాకిప్పుడు ఆకలి లేదండి, ఇప్పుడే టిఫిన్ తిన్నా వస్తూ దారిలో అన్నట్టు మర్చిపోయాను, అర్జెంటుగా ఓ ఫ్రెండ్ని చూడాలి, వస్తానని చెప్పా, వెళ్ళాలి అంటూ వెనక్కి తిరిగి చూడకుండా తరుముతున్నంత గాబరాగా శ్రీపాదం సంచి తీసుకుని గేటు వైపు పరిగెత్తాడు. మళ్ళీ ఆ వైపు శ్రీపాదం కనిపిస్తే ఒట్టు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.